నమస్తే న్యూస్ 9 టుడేకి స్వాగతం నా పేరు రేవతి ముందుగా హెడ్లైన్స్ వచ్చేస్తున్న వందే భారత్ రైళ్లు అధునాతన సాంకేతికతతో సిద్ధమైన 75 రైళ్లు మొదట హైదరాబాద్ నుంచి ముంబై విశాఖ మార్గాల్లో అందుబాటులోకి రానున్న కొత్త ట్రాన్స్ ఘనంగా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ లో అర్ధరాత్రి ఒక వర్గం హంగామా రాజా సింగ్కు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చేసిన నిరసనకారులు తనపై నమోదైన కేసులపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్ వద్దన్న వినకుండా మునావర్ ఫారూఖీతో షో చేయించారన్న రాజా సింగ్ ఎమ్మెల్సీ కవితను కలిసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి రావడం పట్ల ఎమ్మెల్సీ కవిత ఇంటికి వచ్చి సంఘీభావం తెలిపిన మంత్రి జనగాబలో బండి సంజయ్ అరెస్ట్ పామ్నూరులో సంజయ్ తలపెట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు నూట ముప్పైవ రోజు గద్వాల నియోజకవర్గంలో కొనసాగనున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర సాయంత్రం 4 గంటలకు ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు అదరగొట్టిన సైనా నెహ్వాల్ నేరుగా 3వ రౌండ్కు చేరిన హైదరాబాద్ మార్కెట్ రీబౌండ్ భారీ రాష్ట్రాల్లో ఐటీ షేర్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న స్టాక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వందే భారత్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా రూపొందించిన వందే భారత్ రైళ్లకు ఇటీవల భద్రతా తనిఖీలను నిర్వహించారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 రైళ్లను ప్రవేశపెట్టనున్నారు దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి మొదట హైదరాబాద్ నుంచి ముంబై సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మార్గాల్లో వందే భారత్ రైళ్లను నడిపే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు అనంతరం దశల వారీగా సికింద్రాబాద్ షిరిడి సికింద్రాబాద్ బెంగళూరు మార్గాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైళ్లు గంటకు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడుస్తూ ఉండగా వందే భారత్ రైళ్లు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనున్నాయి ప్రస్తుతం ఢిల్లీ వారణాసి మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు 145 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది కాగా కొత్తగా రానున్న రైళ్ల వేగాన్ని మరో 15 కిలోమీటర్ల అదనంగా పెంచారు దీంతో రద్దీ మార్గాల్లో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది
స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్సీలు తలసిల రఘురామ్ లేళ్ల అపిరెడ్డి నూట ముప్పైవ రోజు గద్వాల నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు ఈమెలోని పల్లి నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్న షర్మిల గద్వాల మండల పరిధిలోని చిన్నపాడు స్టేజ్, పెద్దపాడు విలేజ్, ఎడుగోనిపల్లి క్రాస్, శెట్టి ఆత్మకూర్ స్టేజ్ మీదుగా గద్వాల్ పట్టణానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు గద్వాల్ ఓల్డ్ బస్టాండ్ సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ అనంతరం గద్వాల్ టౌన్లోనే ఈ రాత్రికి షర్మిల బస చేయనున్నారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి ఒక వర్గం హంగామా చేసింది. రాజాసింగ్ కు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చేపట్టారు. అరెస్ట్ చేయాలని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆందోళనకారులకు దిగారు. హైదరాబాద్ సిపి కార్యాలయం ముందు భారీగా బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భవానీనగర్, నబీర్పురా, అలాగే రెయిన్ బజార్ స్టేషన్స్ లో ఫిర్యాదులు నమోదు చేశారు. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆయా పిఎస్ల ముందు నినాదాలు చేశారు ఆందోళనకారులు. राजा सिंह के खिलाफ कम्प्लेन दिया है, मगर आज तक ये देखने में आया है कि जैसा ही नुपुर शर्मा का और नवीन जिंदाल का कोई कुछ भी नहीं कर सके, मगर हम यहाँ पर तेलंगाना हुकूमत केसीआर से भी रिक्वेस्ट कर रहे हैं कि जो है ना हमारे हुजूर के मामले में इस बदतमीजी, इस गुस्ताखी जो की गई है, सख्त से सख्त सजा दी जाए और उसको फौरन अरेस्ट किया जाए और वीडियो को डिलीट किया जाए और इस तरीके से उसको सजा दी जाए कि ताकि कोई दूसरा आदमी इस किस्म की वाहियात गुफ्तगु ना कर सके. और एक बात, ये सुवर का बच्चा है. सुवर के बच्चे को इंशाल्लाह और हैदराबाद के लोग उसको सबक सिखाएंगे इंशाल्लाह. मैडम आप कंप्लेंट कर चुके हैं, एफआईआर का भी बताइए. मैडम एफआईआर का भी बताइए ना. जी हाँ, हम लोग क्या एफआईआर मिला इसका, जरा बताइए ना मैडम. एक्नॉलेजमेंट जो है ना 00371 है, कंप्लेंट कर दिए. इंशाल्लाह जरूर एक्शन होगा और जो है ना अरेस्ट कराएंगे उसको और जो है ना सख्त से सख्त
वो सुअर के बच्चे को पकड़िए। मरतबा ऐसा शान में गुस्ताखी हुई है उसके बावजूद कितने क्या वजह हो सकती है? मेरा तो पूरे सुअर के बच्चे यहाँ से वहाँ तक ले रहे, अब हम दे रहे इंशाल्लाह। हैदराबाद के लोग जो है ना कोशिश करेंगे, हर हैदराबाद का नौजवान इंशाल्लाह तैयार हो जाएगा कि राजा सिंह को गिरफ्तार कराने की कोशिश करेंगे। आप उम्मीद है कि आपके जरूर होगा इंशाल्लाह। हर पुलिस स्टेशन में जमा हो जाएंगे लोग, अगर नहीं हुआ अगर अरेस्ट सुने तो हम एहतजाज करेंगे और क्या कर सकते हैं उसके खिलाफ करेंगे, वो सुबह के बच्चे के खिलाफ। थैंक यू बेटा, चलो याद रख। अंदर आओ, अंदर आओ, जल्द आओ भैया। पूछ ले रहे भाई साहब, ये तो पूछ रहे भाई। తనపై నమోదైన కేసులపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. రాముడిని కించపరుస్తూ షో చేసిన మునావర్ ఫారూఖీని హైదరాబాద్ కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన షో జరిపించారు. పోలీసులకు ముందే దండం పెట్టి వేడుకున్నా వినలేదు. రాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. మునావర్ ఫారూఖీనికి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పాను, అలా చేసిన వీడియోను యూట్యూబ్ లో తొలగించారు, రెండో భాగం వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను, యాక్షన్ కు రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని రాజా సింగ్ తెలిపారు. తనపై ఎలాంటి చర్యలకు దిగినా తాను రెడీగా ఉన్నానని, ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఓల్డ్ సిటీలో దాదాపు పోలీస్ స్టేషన్ లిమిట్ లో నా అగ్నిష్ కంప్లైంట్ ఇస్తున్నారు. ఒక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా అయింది నా పైన. ఎందుకైంది ఎఫ్ఐఆర్ నేను అడుగుతున్నా, ఎందుకు, దేని గురించి? మా రాముడు రాముడు కాదా, మా సీతా తల్లి సీతా తల్లి కాదా? ఆయన పైన వర్గర్ లాంగ్వేజ్గా కామెడీ చేసే వాళ్ళకి పిలువకండి, దండం పెట్టి రిక్వెస్ట్ చేసిన డీజీపీకి కమిషనర్కి ఈ ఫాల్తూ కేటీఆర్కి ఆపినరా? ఇవాళ యావత్ తెలంగాణలో రాము భక్తులు అడుగుతున్నారు కేటీఆర్కి డీజీపీకి, మా రాముని తిట్టే వ్యక్తికి మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి, అది కూడా ఒక ప్రధానమంత్రి కూడా అంతా పోలీస్ ప్రొటెక్షన్ ఇయ్యారు, అంతా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి కార్యక్రమం మీరు చేపించినారు, ఏం సందేశం ఇస్తున్నారు మీరు చెప్పండి? అంటే రాముడికి ఫాలో చేసే వాళ్ళు విలువ లేదు తెలంగాణలో, రాముడికి తిట్టే వ్యక్తులకి విలువ ఉంది, అదే మీరు సందేశం ఇస్తున్నారు కదా. అందుకోసం నేను చెప్పిన 22కి మళ్ళీ నా ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, నేను ప్రోగ్రామ్ చేసిన
యూట్యూబ్ లో. కానీ దురదృష్టం ఆ యూట్యూబ్ పోడు నా వీడియోని డిలీట్ చేసిండు. ఇంకొక సెకండ్ పార్ట్ కూడా నేను చేస్తాను, నో ప్రాబ్లం. కానీ దాంట్లో నేను ఎవరి పేరు చెప్పలే, ఎవరి పేరు నేను చెప్పలే. మళ్ళా పేరు చెప్పకుండా నేను కామెంట్ చేసిన. కానీ మునర్ ఫారికి అయితే శ్రీ రాము పైన పేరు తీసుకుండు, సీతామాత పేరు తీసుకుండు, ఎంత గలీజ్గా ఆయన కామెంట్ చేసిండు. మళ్ళా అట్లాంటి వ్యక్తి ప్రోగ్రామ్ మీరు చేపిస్తారా? యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. నేను అందుకోసం చెప్పిన, దండం పెట్టి రిక్వెస్ట్ చేసిన, ఈ వ్యక్తి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేయండి అంటే వినలే. కేటీఆర్ గారు వినలే. ప్రొటెక్షన్ పెట్టి మరీ ప్రొటెక్షన్ పెట్టి ఆయన ప్రోగ్రామ్ చేపించినారు. చూద్దాం ఇంకా ఏమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ముందు నుంచి ఒకటి ఒక మాట, ఫస్ట్ ధర్మం, దాని తర్వాతనే రాజకీయం. ఇప్పుడు నా పైన ఏమవుతుంది, కేసు అయితే బుక్ అయింది, అరెస్ట్ చేస్తారా, జైలుకి పంపిస్తారా, ఏం చేస్తారు, ఐఎమ్ రెడీ, అన్నిటికీ రెడీ. నా ఒకటి ఒక కళ, ఒక్కసారి ధర్మం గురించి చావాలి, చావనికి నేను రెడీ. కానీ నా దేవుడిని ఎవరైనా అవమానం చేస్తే వాళ్ళ భాషలో నేను వాళ్ళకి జవాబిస్తా. నా ధర్మ విరోధులు ఈ మాట యాద పెట్టుకోవాలి. ఎమ్మెల్సీ కవితను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. నిన్న ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి రావడం పట్ల ఎమ్మెల్సీ కవిత ఇంటికి వచ్చి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘీభావం తెలిపారు. నగర కార్పొరేటర్లు, కార్యకర్తలు కవిత ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. కర్నూలు జిల్లా హాలహల్వి మండలం గూళ్యం గ్రామ సమీపంలో వేదవతి నది ఒడ్డున వెలసిన శ్రీ దిబ్బల సోమేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం వేలాది మంది భక్తుల నడుమ వైభవంగా జరిగింది. శ్రావణమాసం సోమవారం ఉదయం గణపతి పూజ, రుద్రాభిషేకం, ఆకుపూజ, పంచామృత శేకం, అలాగే జంగమ గణరాధన, మహామంగళహారతి వంటి ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. శ్రీ దిబ్బల సోమేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా స్వామివారికి జంగమర హోసళ్ళి శ్రీ శబ్ర అజత శంభులింగ శివాచార్యులు స్వామివారు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా శ్రీ దిబ్బల సోమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం రథోత్సవం తిలకించేందుకు కర్ణాటక భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భాజపా నేతలపై దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా స్టేషన్ ఘన్పూర్ మండలం పామ్నూరులో సంజయ్ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసు వాహనాన్ని భాజపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు భాజపా కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆయన
శ్రీవారిని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేయగా దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రాతకాల సమయంలో దర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో పేదవాడి తలరాతను మార్చాలి అని యాగంతలు పెట్టిన సీఎంకి స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని దుష్టశక్తులు పేదవారిని ఉన్నతంగా ఉంచకూడదనే ఉద్దేశంతో ఆనాడు పాలన చేసింది అందరికీ తెలుసన్నారు. దుష్టశక్తుల వద్ద నుండి రక్షణ కల్పించి అండగా నిలవాలని స్వామివారిని కోరుకున్నానని, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండాలని ప్రార్థించానన్నారు. అన్ని రకాల విపత్తుల నుండి ప్రజలను కాపాడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి అనేటువంటి ఆర్యోక్తి వేదోక్తి ఈరోజు పెరుమాళ్ళని ప్రాతకాల సేవలో దర్శించడం జరిగింది. స్వామివారికి విన్నవించింది, స్వామివారిని వేడుకున్నది. ఈ రాష్ట్రంలో పేదవాడి జీవితాన్ని మార్చాలని యాగం తలపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నీ అనుగ్రహాన్ని మరింత ప్రసాదించమనేటువంటి విధంగా కోరుకోవడం జరిగింది. స్వామివారి అనుగ్రహం చేత ఇప్పటికే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పేదరిక నిర్మూలన, పేదవాడికి అండగా నిలిచి పేదవాడిని ఆ పేదరికం నుంచి పైకి తీసుకురావాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనకి బలమైనటువంటి శక్తి ప్రసాదించమని స్వామివారికి వేడుకున్నాం. దానికి తోడుగా ఏదైతే దుష్ట శక్తులు ఉన్నాయో ఈ పేదరికంలో ఉన్నవారిని ఉన్నతిగా ఉంచకూడదు అనేటువంటి ప్రయత్నం చేసి ఆనాడు పాలన చేశాయో వాటి నుంచి కూడా మా పాలనకి, మా ముఖ్యమంత్రి గారి పాలనకి రక్షణ కల్పించమని స్వామివారిని ఆ సుదర్శన పెరుమాళ్ళని కోరుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామివారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో సుభిక్షంగా పంటలు పండడానికి పూర్తిగా వర్షాలు మనకు కురుస్తున్నాయి, నదులన్నీ కూడా పుష్కలంగా నిండి ఉన్నాయి. రైతు నాటి పరిస్థితి నుంచి నేటి పరిస్థితిలో చూసుకుంటే ఆనందాన్ని ఉత్సాహాన్ని పెంపొందించుకున్నాడు. ఈ పుష్కలమైనటువంటి నీటి సమృద్ధి చేత భూమి అంతా కూడా సస్యశ్యామలమై ప్రజలకు ఏ కష్టమూ కలగకుండా ఉండాలని, ఇవి అధికాలై విపత్తులుగా మారకూడదని స్వామివారిని వేడుకోవడం జరిగింది. నందిగామ విద్యారంగ సంస్థలు పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్లో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం పట్ల ఎస్ఎఫ్ఐ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం 2020ను రద్దు చేయాలని, మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యాన్ని అందించాలని, జీవో నెంబర్ 77 రద్దు చేసి 3, 4, 5 తరగతులు విలీనం ఆపాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తల్దారుపల్లిలో ఇటీవల హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధు పరామర్శించారు. కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. కృష్ణయ్య కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ్మినేని కృష్ణయ్య లాంటి మనిషిని పార్టీ కోల్పోయిందని ఆయన అన్నారు. ఓ మంచి మనిషి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కృష్ణయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. చేతనా
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో మాజీ ఛాంపియన్ హైదరాబాద్ సైనా నెహ్వాల్ అదరగొట్టింది. మంగళవారం ఉదయం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో హాంకాంగ్ చెందిన చెయింగ్ నగ్ పై 21-19 21-9 ఓడించింది. కాగా మ్యాచ్ ఫలితం 38 నిమిషాల్లోనే పూర్తయింది. కాగా రెండవ రౌండ్లో జపాన్కు చెందిన అరోసేజ్ నవోమి ఒకుహారాతో తలపడాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో ఒకుహారా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో సైనాకు థర్డ్ రౌండ్కు బాయ్ లభించింది. దీంతో మూడో రౌండ్లో సైనా నెహ్వాల్ థాయిలాండ్కు చెందిన బుసానన్ అలాగే అంగ్ బమ్రంగ్ ఫాన్ జర్మనీకి చెందిన వైవ్ ఓన్లీ మధ్య విజేతతో తలపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆరంభంలోనే అమ్మకాల ఒత్తిడి నుంచి కీలక సూచీలు కోలుకున్నాయి. కానీ తీవ్ర ఊగిసలాట కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 55 పాయింట్ల లాభంతో 58.828 వద్ద కొనసాగుతోంది. తద్వారా 58,800 స్థాయిని తిరిగి నిలబెట్టుకుంది. నిఫ్టీ లాభాల్లోకి పుంజుకుంది. 7 పాయింట్ల లాభంతో 1,017,481గా కొనసాగుతోంది. తద్వారా 2 రోజుల నష్టాలకు చెక్ చెప్పాయి. అదాని ఫోర్బ్స్ అలాగే ఐషేర్ మోటార్స్, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్ఫ్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ లాభపడుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్సిఎల్ టెక్, విప్రో, టీసీఎస్ నష్టపోతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చేస్తున్న వందే భారత్ రైళ్లు అధునాతన సాంకేతికతతో సిద్ధమైన 75 రైళ్లు మొదట హైదరాబాద్ నుంచి ముంబై, విశాఖ మార్గాల్లో అందుబాటులోకి రానున్న కొత్త ట్రాన్స్. ఘనంగా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్. హైదరాబాద్ లో అర్ధరాత్రి ఒక వర్గం హంగామా. రాజాసింగ్ కు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చేసిన నిరసనకారులు. తనపై నమోదైన కేసులపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్ వద్దన్నా వినకుండా మునావర్ ఫారూఖీతో షో చేయించారన్న రాజాసింగ్. ఎమ్మెల్సీ కవితను కలిసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి రావడం పట్ల ఎమ్మెల్సీ కవిత ఇంటికి వచ్చి సంఘీభావం తెలిపిన మంత్రి. జనగాబలో బండి సంజయ్ అరెస్ట్. పామ్నూర్లో సంజయ్ తలపెట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు. నూట 130వ రోజు గద్వాల నియోజకవర్గంలో కొనసాగనున్న వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర సాయంత్రం 4 గంటలకు ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు.
అదరగొట్టిన సైనా నెహ్వాల్ నేరుగా మూడో రౌండ్కు చేరిన హైదరాబాద్. మార్కెట్ రీబౌండ్స్, భారీ నష్టాల్లో ఐటీ షేర్లు, లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న స్టాక్స్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.